నమస్తే అండి నేను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిని ఏదైతే నెలిమర్ల లోకమాధవ్ గారికి సీట్ ఇవ్వడం నిజంగా స్వాగతం హర్షణీయం అదే రకంగా నెలిమర్ల పరిసర ప్రాంతాల్లో గతంలో కూడా ఆవిడ పనిచేసినప్పుడు గతంలో కూడా ఆవిడ ఏ రకంగా అయితే జనాల్ని ప్రభావితం చేసే ప్రయత్నంలో ఉన్నారో అదే రకంగా మళ్ళీ ఎలక్షన్స్ మళ్ళీ ఆవిడకి సీటు రావడం నిజంగా తెలుగుదేశం పొత్తులో కూడా ఆవిడకే సీట్ ఇవ్వాలి అనిపించిందంటే అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తల్లో బలం లేక కాదండి ఒక ఒక లేడీకి ఇచ్చే విలువ ఆవిడ ఎంత గొప్పగా పనిచేసిందని తెలుగుదేశం కార్యకర్తలు కూడా నమ్మి మాకంటే ఈ సీటు ఈవిడికే కరెక్టు అని మనస్ఫూర్తిగా ఒప్పుకొని మొదటి లిస్టులోనే ఈవిడ పేరును ప్రకటించడాన్ని మనం నిజంగా చాలా గొప్ప పరిణామం అనుకోవచ్చు అండి ఎందుకంటే వీటన్నిటికంటే మించి జనాల్లో ఇప్పుడు చూస్తే రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఏంటండి ఆ దాన్ డిస్టిలరీసు లేకపోతే డిస్టరీస్కి సంబంధించిన సంస్థానాలు అంటే మందు తయారీలు నాకు తెలిసి ఈనాడు దినపత్రిక రామోజీరావు గారికి ఎంత అభ్యుదయ స్థాయిలో ఉన్నారో అదే రకంగా ఏదైతే మన లోకమాధవి గారు ఒక విద్యా సంస్థల్లో కానీ మిరాకిల్కి సంబంధించినటువంటి ఒక వ్యాపార సంస్థల్లో సాఫ్ట్వేర్ సంస్థలో కానీ కొంతమందిని చదివించుకోవడానికి చదివించుకునే ఉపాధి ఇవ్వడానికి ఇది కదా నేటి భవిష్యత్తు ఇప్పుడు చాలామంది మగవాళ్ళు తాగే కల్తీ మందుల కోసము లేకపోతే ఓట్లకిచ్చే రెండు వేలు మూడు వేలు కోసము కకృతి పడితే మీ బిడ్డల భవిష్యత్తుకి గ్యారంటీ అంటూ బాబుగారు ఒక స్క్రిప్ట్ వచ్చి మీ దగ్గరకు ఉంటుంది కదా భవిష్యత్ గ్యారంటీ కానీ అదే భవిష్యత్తు నెలిమర్ల పరిసర ప్రాంతాల్లో తన ద్వారా స్వయంగా తన ద్వారా విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాల ద్వారా ఎంతోమంది ఇంటికి చేరుతుందండి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే కాన్సెప్ట్లో ఎంతోమంది ఆడపిల్లల్ని తన స్వయాన దత్త తీసుకుంటూ వాళ్ళందరినీ చదివించి ఉద్యోగం వచ్చి పెళ్లి చేసే వరకు నాదే పూచి అనేటటువంటి వ్యవస్థ వీటన్నిటికంటే ఒక విద్యా సంస్థల్లో ఆవిడ కొన్ని కోట్ల బిజినెస్లో రన్ చేస్తున్నారు కానీ ఆవిడ ఈరోజు జనాల్లో మమేకమై మీ ఇంటి ముందుకు వచ్చి మీకేం కావాలమ్మా మీకు ఈ హామీ ఇచ్చాకే నేను ఓటు అడుగుతా ఏం కావాలో ఫస్ట్ చెప్పండి రోడ్లు కావాలా వాటర్ గురించి కావాలా ఇంకేదన్నా వీధి లైట్ల గురించి కావాలా ఇంకేం కావాలి అంటూ స్వయంగా అడిగి మీ కష్టాలు తెలుసుకున్నాకే ఓటు అడగడం గొప్ప విషయం కదండి మీరు ఓటేయండి మీకు రెండు వేలు ఇస్తామనే కంటే మీకు ఏ అవసరం ఉంది మీ బిడ్డల భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తున్నాను అంటూ హామీ ఇచ్చి ఓటు అడగడం నిజంగా చాలా గొప్ప విషయం అండి ఇది అన్ని చోట్ల మేము చూడలేదండి అన్ని చోట్ల మీకు ఏమేం కావాలి అని తర్వాత ఎప్పుడు అడుగుతారు అంటే ఎలక్షన్స్కి ముందు వచ్చిన వాళ్ళు ఎలక్షన్ తర్వాత రారండి కానీ ఇక్కడే ఉంటాను అంటూ ఎక్కడో వైజాగ్లో రుషికొండ పరిసర ప్రాంతాల్లో ఉండే విల్లాలను వదిలేసి మీ మధ్య ఉండాలి అంటూ ఒక ఇల్లు కట్టుకుంటూ ఇక్కడే ఉంటూ మీ సమస్యలు ఏ వచ్చినా నేను అందుబాటులో ఉంటాను అని తెలుసుకునే ఒక ఆడబిడ్డ అది మా జనసేన బిడ్డ మీ ఊరికి వచ్చి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతూ గొప్ప ఆదర్శమూర్తి అయిన అధినాయకుడు కింద ఓడిపోయినా నిలబడి ఉన్నారు చూడండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే గెలిచినోడే పక్కకెళ్ళిపోయాడు ఓడిపోయిన వాళ్ళు పక్కకెళ్ళిపోయారు ఒక ఆడబిడ్డ మాత్రం ఆయన ఆదర్శాలు నచ్చి అన్నా నీ వెంట నేను చివరి వరకు ఉంటాను గెలుపు ఓటములు అనర్హుతం సీట్లు కూడా నేను అడగను అంటే ఈవిడ ఔదార్యం నచ్చి ఈవిడ ఆదర్శాలు నచ్చి మొదటి లిస్టులోని ఈవిడ పేరు ప్రకటించడం నిజంగా మా అందరికీ కూడా ఎమ్మెల్యే అయిపోయినంత సంతోషం అండి ఎందుకంటే ఒకరిని గొప్ప స్థాయిలో చూస్తే ఆ స్థాయి మాది అనుకుని పొంగిపోయేటటువంటి జనసైనికులం మేము సో ఖచ్చితంగా జనసేన సీట్ ఇక్కడ రావడం అదే రకంగా ఆవిడ జనాల్లోకి వెళ్ళడం మీ కష్టాలు తెలుసుకుని మీకు హామీ ఇచ్చిన రోజే నేను ఓటు అడుగుతాను అనడం ఏ నియోజకవర్గ సమస్యలు ఆ నియోజకవర్గంలో మేనిఫెస్టో రూపొందించి ఈ ఏరియాలో రోడ్లు ఈ ఏరియాలో మరుగుదొడ్లు ఈ ఏరియాలో వీధి పంపులు ఇంటూ మొత్తం అంతా కూడా మిమ్మల్ని అడిగి మీ కష్టాలు తెలుసుకునే మీ ఇంటి ముందుకు వచ్చి ఓటు అడుగుతున్న మా జనసేన బిడ్డని ఆశీర్వదించండి మంచి భారీ గెలుపుతో మెజారిటీ చూపించండి అన్నయ్యకి మేము ఇచ్చే గిఫ్ట్ అన్న ఆడబిడ్డకి అవకాశం ఇచ్చావు ఆడబిడ్డకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో తెలుసు అన్న అంటూ ఎక్కడి నుంచో వచ్చిన మా లాంటి ఆడబిడ్డలను కూడా మేడం కోసం ప్రచారం చేయడానికి వస్తాం మీ ఇంటికి వస్తాం మీ గడప ముందుకు వస్తాం మీ కష్టాలు తెలుసుకుంటాం అవి పూర్తి చేసిన రోజే మేము ఓటు అడుగుతాం ఓటు వేసిన తర్వాత నుంచి ఐదేళ్లు మీ కళ్ళ ముందే కనపడి మీ కష్టాలు తెలుసుకొని మిమ్మల్ని అడుగడుగునా కాపాడడంలో నెలిమర్లలో చదువుకున్న వ్యక్తి ఉద్యోగం లేకుండా ఉండడు ఇది మా హామీ డిగ్రీ చదివినా ఇంటర్ చదివినా ఇంజనీరింగ్ చదివినా ప్రతి ఒక్క వ్యక్తికి ఉద్యోగం కల్పిస్తాం ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఎంతమందో ఈ ఎలక్షన్ తర్వాత మీరే చూస్తారు జై జనసేన లోకమాధవ గారి నాయకత్వం లోకమాధవ గారి నాయకత్వం ధన్యవాదాలండి జై జనసేన నేను లాయర్ కళావతీకరణం జనసేన లీగల్సెలండి ఈవేళ మొదటి లిస్టులోనే నెల్లిమర్ల నియోజకవర్గానికి మన లోకం మాధవి గారు రావడం మేము ఒక మహిళలుగా వేరే మహిళలుగా చాలా 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 ఆనందపడుతున్నామండి ఎందుకంటే ఆమె అవిరాళ కృషి చేస్తున్నారు జనరల్గా ఎలక్షన్స్ అనే కాదండి ఈవేళ మన దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఇక్కడ జరిగే అవినీతి అలాగే చదువుకునే వాళ్ళకి సరైన సదుపాయాలు లేక చాలామంది పొట్ట చేత పట్టుకుని మెయిన్ మెయిన్ ఉత్తరాంధ్ర వలసలు ఎలా అయితే చదువుకున్న వాళ్ళు ఒక రకంగా చదువుకోలేని ఇంకో రకంగా వలసలు వెళ్ళిపోతున్న ఈ తరుణంలో అలాగే విదేశాలకు వెళ్తే అయితే అక్కడ చదువుకొని ఉపాధి కల్పించడం ఎవ్వరు ఎవరు వెనకరండి కానీ వీళ్ళు పే బ్యాక్ టు సొసైటీ అంటూ వచ్చి వాళ్ళ పుట్టిన గడ్డ మీద మమకారం చూపిస్తూ ఎప్పటి నుంచో కూడా విద్యా సంస్థను రన్ చేస్తూ అలాగే దాని ద్వారా ఉపాధి కల్పించడానికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ కాలేజీలో చదివారంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ భవిష్యత్తుకి డోకా లేదు అనే విధంగా ఎప్పటి నుంచో నడుస్తుంది కానీ ఈ విధంగా కూడా ఆమె రాజ సామాజికంగా ఆర్థికంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా వాళ్ళకి సహకరిస్తూనే రాజకీయంగా కూడా ఉండడం ఎలాంటి వాళ్ళు రావడం అనేది ఈ భూమి చేసుకున్న అదృష్టం అండి కాబట్టి ఈ కి వీళ్ళు ఎంతో మందికి భవిష్యత్తునిచ్చారు కాబట్టి రాబోయే రోజుల్లో భవిష్యత్ భవిష్యత్తుని ఇస్తారని మేమందరం కూడా ప్రగాఢంగా నమ్ముతూ మేము ఏ నియోజకవర్గం సరే ఎప్పుడు కూడా లోకం మాధవి గారికి వెన్నంటే ఉంటూ ఆవిడ విజయానికి కృషి చేస్తే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి ఆమె విద్యను ఇంత ప్రోత్సహిస్తూ ఉన్నతికి సహకరిస్తున్నారు రాబోయే రోజుల్లో విద్యాశాఖ మంత్రిగా కూడా ఉంటే రాష్ట్రంలో ఈ రోజు వరకు ఎంత అవినీతి విద్యలో చదువుకోలేని వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు మా పార్టీలో తెలుసు ఎందుకంటే మాకు కూడా తోచిన వరకు ఒక మోరల్ సపోర్ట్ ఏదో ఒక సపోర్ట్ చేస్తూ మెరిట్ స్టూడెంట్స్కి సరైన సదుపాయాలు లేవని ఎన్నోసార్లు బాధపడుతున్నాం ఇలాంటి వ్యక్తి గెలిచి విద్యాశాఖ మంత్రిగా ఉంటే మన రాష్ట్రం మరీ అత్యున్నత స్థాయికి విద్యార్థులందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని భావిస్తూ మా వంతు ఎల్లవేళ ఆమె విజయాన్ని కృషి చేస్తూ మాధవి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ నా మాధవి గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి జై జనసేన మన గుర్తు గాజ్ గ్లాస్ ఆల్ ది బెస్ట్ అండి మాధవి గారు పవన్ కళ్యాణ్ గారు నిలబడాలి నిలబడాలి